ఫ్రెండ్స్, మన మన ఈ చిత్తూరు జిల్లా కుప్పంలో ఉన్నాను నేను. అగస్త్య శిక్షణ కోసం వచ్చాను. తూర్పుగోదావరి జిల్లాలో కానీ సమీప ప్రాంతాల్లో కానీ లేని ఒక మొక్క ఈ కొండ మీద చూశాను నేను. ఈ మొక్క గురించి ఇప్పుడు వివరిస్తారు, ఒకసారి చూడండి. మనకి యూకలిప్టస్ మొక్కలు తెలుసు, ఇంచుమించుగా అలాగే ఉన్నాయి. అసలు ఏంటి మొక్కలు ఏంటో వీటి గురించి తెలుసుకుందాం. చెప్పండి, ఈ మొక్క పేరు ఏంటండి? ఫిల్టాప్ ఫార్మ్ అంటారు సార్. ఫిల్టాప్ ఫార్మ్ అకేషియా ఫ్యామిలీకి సంబంధించిన మొక్క కదండి ఇది. తెలుగులో ఏమన్నా పేరుందా అండి దీనికి? దీని ఉపయోగాలు ఏమిటండి? అసలు దీన్ని ఎందుకు పండిస్తారు, ఎందుకు వేస్తారండి మొక్కలు? వుడ్కి వాడతారు, కలపకి వాడతారు కదండి. ఇవి వాటంతటా అవి వచ్చాయి కదండి, పక్షులు తింటూ సీడ్స్ వదిలేయడంతో వచ్చినట్టున్నాయి. దానికంటే కాస్ట్లీ మొక్క ఇది. అదే ఫ్యామిలీ అకేషియా కదా, ఇది కూడా వుడ్కేనండి? ఈ మొక్క పేరు ఏంటండి ఇది? అదే ఫిల్టర్ ఫార్మ్. ఇది కూడా సేమ్ అకేసి అంటారు సార్, పక్కంతా అకేసి. ఇక్కడ అన్ని కూడా కమర్షియల్ ప్లాంట్స్ ఉన్నట్టున్నాయి కదండి. రెడ్ సాండల్ ఏదండి? అదా అండి, ఇది శ్రీగంధం అంటారు. ఇదా శ్రీగంధం, రెడ్ సాండల్. ఇది శ్రీగంధం చెట్టు కదండి ఇది? అంటే ఇప్పుడు పూజల్లో గుళ్ళలో వాడతారు ఇదే అంటారా? గంధం వస్తుంది అంటారు కదా, ఇదేనండి? మనకి ఇంకొంచెం ముందు పోతే రెడ్ సాండల్ కూడా ఉంది. అక్కడ కనిపిస్తుంది అది రెడ్ సాండల్ కదండి? నేరేడు, ఇంకా చాలా రకాల చెట్లు ఉన్నాయి. ఇది దీన్ని ఏమంటారండి ఈ చెట్టుని? ఇది రోజు గుడ్డా, తెలుగులో ఈరోడ్ అంటారు కదా. అన్నీ కమర్షియల్ ట్రీస్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ, అంతా నేచురల్గా వచ్చేదైనది. ఎవరు వేసినా కదా జామున్ కానీ ఉసిరి. ఇది జామునా? జామున్. జామున్ అంటే నేరేడు కదా? నేరేడు. అవునండి, అది ఉసిరి. ఉసిరి అంతా నాటినది కొండ ఉసిరి. ఇదేంటండి ఈ చెట్టు? ఇది అదే సార్, శివుని అంటారు సార్. శివునియా? శివుని. దాని ఉపయోగాలు ఏంటండి? ఉపయోగాలు మెడిసిన్ పడు సార్, కాయలు వస్తాయి. చాలా మెడిసిన్ సార్. అది మూలికొనం అయితే అగ్జెట్లు మనకు సార్, ఇది వచ్చి సార్ పిలుస్తారు కదా. ఏమంటారండి? శివుని అంటారు. శివుని అంటే మెడిసినల్ ప్లాంట్ ఇది? మెడిసినల్ ప్లాంట్ సార్. మామూలంగా దీన్ని తినేసి చాక్లెట్ తిన్న షుగర్ అనేది మీకు తెలియదు. ఇది తిన్న తర్వాత చాక్లెట్ తింటే తీపి తెలీదా? బిస్కెట్ తిన్నాడు మీకు ఇస్తారు కదా. అవునండి, అవును. ఒక తప్ప తిని చూడండి. ఏం మొక్క అండి ఇది? ఇది మా వైపు ఉన్నట్టు ఉందండి, చూసినట్టు అనిపిస్తుంది నాకు. ఎక్కడో విన్నట్టే ఉంది, ఒకసారి ట్రై చేస్తానండి. బిస్కెట్ నడుస్తుంది కదా. అవునవును, మధునాశిని అంటారు. మధునాశిని అంటే అంటే మధుర, మధురమైన రుచిని అది తెలియకుండా చేస్తుంది కాబట్టి ఆ పేరు వచ్చింది ఏమో. ఇది ఏ రోగాలకు ఉపయోగపడుతుంది అండి, ఏమైనా ఐడియా ఉందా? షుగర్కి బాగా ఉపయోగపడుతుందా మధునాశిని? కొత్తగా విన్నానండి ఇది, మధునాశిని షుగర్కి బాగా ఉపయోగపడుతుంది. మా ఏరియాలో చేదు వేప అని ఒకటి ఉంటుందండి, నేల వేము అని, అది షుగర్కి బాగా ఉపయోగపడుతుంది. దాంతో ఒక అవునండి, అది కాదండి, అది వేరే. నేల ఉసిరి కాకుండా నేల వేము అని బాగా డార్క్ గ్రీన్ కలర్లో ఉంటాయండి లీవ్స్. అది కూడా రోడ్డు పక్కన మొలుస్తూ ఉంటాయండి, అది అది షుగర్కి బాగా యూజ్ అవుతుంది. అది అవునండి, అవునండి, అదో క్లాస్ ఉంటుంది సత్యనారాయణ సార్ మార్నింగ్ కోసం ఎక్కువ వర్క్ అనేసి. ఎప్పుడైనా క్లాస్ చేస్తారు కంపల్సరీ మీరు అప్పుడు తెలుస్తుంది. అక్కడ అన్ని చూపిస్తారా కదా? చూపిస్తారు. అదే, అది మాకు నాకు చాలా మోస్ట్ వాల్యుబుల్ క్లాస్ అండి అది. ఏం పళ్ళండి ఇది? బొక్కలు.
బకుళ పళ్ళ. ఇవి తింటే మనకు ఉపయోగాలు ఏమిటండి ఒకసారి చెప్పండి? దంత సంబంధ వ్యాధులు వస్తాయి కదా సార్. దంత సంబంధ వ్యాధులు, అవును సార్. ఓకే, ఇంకా దంత సంబంధ వ్యాధులకు ఇవి నయం చేస్తాయి కదండి. ఇంకా సార్, ఇంకా ఇంకా ఏ విధంగా ఉపయోగపడతాయి? ఎస్పెషల్లీ మామూలు బెరడు ఉంటాయి కదా, అవునండి, ఆ బెరడు తీసి ఎండబెట్టేసి కొంచెం సాల్ట్ ఆ తర వేసి అయితే కూడా మనకు చిగురుల రక్తం కారేది, అవును, అంత క్లియర్ అవుతుంది. ఆ బెరడు తీసి దాన్ని ఎండబెట్టి, అవును సార్, ఏం కలపాలన్నారు? సాల్ట్. సాల్ట్ కలపాలి కదా, ఇప్పుడు చిగుళ్ళలో రక్తం కారే ఇబ్బందులు అన్నీ తగ్గిపోతాయి. బకుల, బకుల చెట్టు ఇది చిత్తూరు జిల్లా కుప్పంలో ఉన్నటువంటి అగస్త్య ఫౌండేషన్లో ఈ క్యాంపస్లో అడవిలో ఉన్నటువంటి వైద్య విలువలు కలిగినటువంటి బకుల చెట్టు, వాటి పళ్ళు. ఇదేం చెట్టు అండి? మోదుగా, మా ఏరియాలో మోదుగా ఉంటాయి, ఆంజనేయ చెట్లు అనేవి కూడా ఉంటాయి మా అడవుల్లో. మోదక చెట్టు చూడడానికి అలాగే ఉంది. ఈ పేరు ఏమైనా ఐడియా ఉందా మీకు? మొక్క ఐడియా లేదు సార్.